हाय फ्रेंड्स मनम मा रायलसीम स्पेशल उग्गान बज्जी एला चेस्तारो चूद्दाम रंडी। चाला सिंपल त्वरगा अयिपोतुंदी ब्रेकफास्ट की। इक प्रासेस लोकी वेल्लिपोदाम। नेनु नंद्याल बुरुगुलु तीसुकुंटुन्नानंडी ना दग्गर एमुन्नायी याक्चुअल गा इवे चाला बागुंटायंडी उग्गानिकी टेस्ट अनेवि मी दग्गर एवि उंटे अवि तीसुकोंडी। नेनु जनरल गा मनं वाटर तागुतुंटां कदा इंट्लो पाव लीटर ग्लासु आ ग्लास तो ओक मनिषिकी मूडु ग्लासुल लागा तीसुकुन्नानंडी। ఇడ వెల్లడల పాటి గిన్నెలో తీసుకుంటే కొంచెం మేలండి, మనకు కంఫర్టబుల్గా ఉంటుంది నానబెట్టుకోవడానికి, పిండుకోవడానికి మరమరాలనేవి బాగుంటుంది కంఫర్టబుల్గా. సో నేను ఈ గిన్నె తీసుకున్నాను, ఇందులో వాటర్ పోసి మరమరాలలో కొంచెం బాగా నాననివ్వండి. మామూలు బురుగులు అయితే కొంచెం త్వరగానే నానిపోతాయి, ఇంత టైం తీసుకోదు. ఇవి జస్ట్ ఒక 3 మినిట్స్ అట్లా నాననివ్వాలండి. కొంచెం టైం పడుతుంది బరువులు అనేవి నానడానికి. ఒక 3 మినిట్స్ అట్లా ఒత్తుకుంటూ నానబెట్టుకోండి. చూసారు కదా ఇలా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత వాటిని గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి పక్కన ఉంచుకోండి. ఇలా మొత్తం వాటర్ అనేవి ఉండకుండా గట్టిగా పిండుకొని పక్కన గిన్నెలోకి తీసి పెట్టుకోండి. త్వరగా అయిపోతుంది అండి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న టమోటా, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తీసుకోండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా పోపు గింజలు వేసుకోండి. బాగుంటుంది ఇది చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి, త్వరగా అయిపోతుంది. రాయలసీమలో ఎక్కువగా దొరుకుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది, చాలా ఎక్కువ మంది చేసుకుంటుంటారు డైలీ. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ అట్లా సరిపోతుంది. ఆనియన్స్ మెత్తపడి పచ్చిమిర్చి అంతా కలిసేలాగా కలుపుకోండి. మీరు అల్లం ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అల్లం సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇష్టపడే వాళ్ళు మాత్రం వేసుకోండి. తర్వాత ఆనియన్ ఇలా మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసిన టమోటాలు యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ బురుగులలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, కొంచెం ఉప్పగానే ఉంటాయి బురుగులు. సో మనం ఉప్పు చూసి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చూసారు కదా, ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది టమోటా అనేది మెత్తబడడానికి. 2 మినిట్స్ తర్వాత ఇలా చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. గ్యాస్ కట్టేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పిండి పెట్టుకున్న మరమరాలు ఉన్నాయి కదా, వాటర్ అంతా తీసేసిన మరమరాలు, అవి దాంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పిడికెడంత పుట్నాల పప్పు తీసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ అట్లా ఎండు కొబ్బరి పొడి ఉంటే తీసుకోండి, కొబ్బరి లేని వాళ్ళు కట్ చేసి వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి. చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని చూడండి ఇంత ఫైన్ ఉండాలి పౌడర్ అనేది. తర్వాత అందులో యాడ్ చేయండి ఒక 2 స్పూన్స్ అట్లా యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసేయండి ఆ పౌడర్ ఆ మసాలా అంతా పట్టేలాగా. ఒకవేళ పౌడర్ కనుక మీకు సరిపోయినట్లు అనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఒక స్పూన్ అలా యాడ్ చేసి మొత్తం కలుపుకోండి. అంతే అండి ఇలా. తర్వాత నేను ఇక్కడ మా సైడ్ వీటిని బుగ్గ్యాలంటారండి, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, మా సైడ్ వీటిని బుగ్గ్యాలంటారు. ఇవి బుగ్గ్యాలు కానీ బజ్జీలు కానీ దాంతోనే తింటారండి ఆల్మోస్ట్ ఎక్కువ. ఉగ్గాని అనేది చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ మా సైడ్ మా రాయలసీమలో. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to our channel.